పెట నియోజకవర్గంలో ఇసుక అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఇసుక బంగారమాయే అన్న రీతిలో అమ్మకాలు సాగిస్తున్నారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక అధికారులు అక్రమ వసూళ్లపై రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి బండారు సత్యానందరావు మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బూతల రాంబాబు, కండంశెట్టి శ్రీనివాస్, జకంపూడి వెంకటస్వామి, చిలుగూరి సతీష్ రాజు తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలు నియంత్రించాలి, అధిక ధరలు నియంత్రించాలి, అధిక ధరలు నియంత్రించాలి, అధికారులు నియంత్రించాలి, అధికారులు నియంత్రించాలి, అధికారులు నియంత్రించాలి, అధికారులు నియంత్రించాలి, సామాన్యులకు ఇసుక అందుబాటులో రావాలి, సామాన్యులకు ఇసుక అందుబాటులో రావాలి, సామాన్యులకు ఇసుక అందుబాటులో రావాలి. ఆ రకంగా చూసుకుంటే 18 యూనిట్ల లారీకి మల్లాయి దొడ్డి దగ్గర 16,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదే మందపల్లి దగ్గర, జొన్నల దగ్గర 12,000 రూపాయలు 18 టన్నుల లారీకి జరిగింది. ఇదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో 5,000 6,000 రూపాయలకు లారీ వేసుకొస్తే ఈనాడు ఇసుక ఖరీదే 16,000 రూపాయలు పెట్టుకొచ్చుకునే పరిస్థితి. మరి ఈ విషయం అధికారులు తెలియట్లేదా అంటే అసలు దీని మీద అజమాయిషీ పర్యవేక్షణ ఎవరికొందో కూడా మాకు కూడా అర్థం కాదు. ఏ అధికారిని అడిగినా ఇది మాకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారో, దీనికి బాధ్యులు ఎవరో, మరి ఈ అధిక ధరలను అరికట్టడానికి ఎవరు చర్యలు తీసుకుంటారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఈనాడు రకరకాల రేట్లతో, రకరకాల బిల్లులతో ఈనాడు మన నియోజకవర్గంలో స్టాక్ పాయింట్లో ఇసుక అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు ఇంత అధిక రేట్లకి 880 రూపాయల టన్ కంటే 16,000 రూపాయలు 18 టన్నుల లారీకి ఇసుక లోడింగ్ చేసి తీసుకుంటూ ఉన్నారంటే, మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులకి కళ్ళకి కనిపించట్లేదో, వాళ్ళు ఎందుకు లోడు పెదపట్టలేదో మరి అనేక అనుమానాలకి మరి అవకాశం ఇస్తూ ఉంది. ఈనాడు ఈ యొక్క ప్రభుత్వంలోని పెద్దల్ని, అధికారులు కూడా కోరుతూ ఉన్నాం. అసలు దీనికి అధికారుల పరంగా ఎవరు బాధ్యత? కొన్ని ర్యాంపుల్లో వైసీపీ నాయకులు పెద్దలు, స్టాక్యార్డ్లో కూడా వైసీపీ నాయకులు పెద్దలు ఏమిటి? ఎందుకు ఈ ధరలు ఎక్కువ వచ్చేస్తాం అంటే ఏంటి ఈ లాజిక్? అంటే జొన్నాడులో 12,000 లారీ, మామూలు మల్లాయి దొడ్డికి వచ్చేసరికి 16,000 రూపాయలు అయిపోవడం ఏంటి ఈ లాజిక్? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం.